మోడీ కి తలగి రైతులపై వైసీపీ స్మార్ట్ మీటర్లతో బార్హలు మోపడం దాడమని సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. వ్యాపార కనెక్షన్లను మీటర్ల బిగుంపును వ్యతిరేకిస్తూ కడప నగరంలోని విద్యుత్ భవన్ ఎదుట రైతులతో కలిసి సీపీఐ నేతల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నంబర్ 22 ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రైతులను దగా చేసి మోడీ కి ఊడిగం చేస్తున్నారని రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్లు బిగించడమేనని ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఉచిత విద్యుత్ పథకాన్ని విద్యుత్ సంస్కరణల పేరిట ఎత్తివేయడం తగదని ప్రభుత్వ వైఖరిని నిరసించారు. సంస్కరణల పేరుతో రైతుల పైన ప్రజల పైన తీవ్రమైనటువంటి భారం మోపుతా ఉందని గతంలో బషీర్ బాగు కేంద్రంగా చలో హైదరాబాద్ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీల నేతృత్వంలో సాగినటువంటి పోరాటాల నేపథ్యంలో ముగ్గురు రామకృష్ణ బాలస్వామి లాంటి వీరోచితమైనటువంటి పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టి అనేక మంది కమ్యూనిస్ట్ నేతల రక్త తర్పణతో ఉచిత విద్యుత్తును సాధించుకోవడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తన మొదటి సంతకాన్ని ఉచిత విద్యుత్తును వ్యవసాయానికి అందిస్తున్నట్లు చేసినటువంటి వాగ్దానానికి తన తండ్రి ఆశయాలను పునికి పుచ్చుకుంటానని చెప్పి చెప్పినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మోడీ షరతులకు అడుగులు కుంబడుగులు వచ్చేటువంటి పద్ధతిలో ఆలోచన చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఇవాళ 60-40 నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు ఏదైనా విద్యుత్ ఉత్పత్తికి కావలసినటువంటి నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 60% నిధుల కోసం కక్కుర్తి పడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీటర్లు పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. లాంటి ప్రాంతాల్లో బోర్లు నీళ్లు అందాలంటే 1000 నుంచి 1200 అడుగులు వేస్తే గానీ 12 హాస్పిటల్ నుంచి 17.5 హాస్పిటల్ వరకు మోటార్లు వినియోగిస్తే గానీ నీళ్లు అందనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ మెట్ట ప్రాంతం కరువు పీడిత ప్రాంతమైనటువంటి కడప లాంటి ప్రాంతాల్లో హార్స్ పవర్ పెరిగితే రేపొద్దున ఈ అదనపు భారాన్ని రైతులే భరించాలంటే అనివార్యంగా రైతులపైన అదనపు భారం పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అతివృష్టి అనావృష్టితో నష్టపోయినటువంటి రైతాంగం చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతం నుంచి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు రేపొద్దున వ్యవసాయానికి ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ రద్దు అయితే ఆత్మహత్యలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ విద్యుత్ రంగంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఏవైతే ఉన్నారో అటు విజయసాయి రెడ్డి నుంచి ఇవాళ రామకృష్ణారెడ్డి వరకు వీళ్ళందరూ కూడా విద్యుత్ రంగాలలో చొరబడి అనేక రంగాలలో అనేక రూపాలలో దోపిడీ చేస్తూ ఉన్నారు. బొగ్గు కొనుగోలు మొదలుకొని ట్రాన్స్ఫార్మర్ల తయారీ వరకు ఈ గ్యాంగ్ ఏదైతే సాగిస్తా ఉందో ఈ అక్రమాల పైన చర్యలు తీసుకోకుండా ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి పోరాడి సాధించుకునేటువంటి ఉచిత విద్యుత్ ఎగరామం పెట్టడం అంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు రాజకీయ సమాధి కట్టేటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా